Hello viewers, welcome to Telugu SCIT Tutorials. This is normal HTML programming. Ee roju manu general text tags lone underline ane dani gurinchi cheppukunnam. Inta munu sessions lo first bold tag gurinchi cheppukunnam, adi old way. New way lo strong tag gurinchi cheppukunnam. అదే విధంగా ఇటాలిక్ లో ఓల్డ్ వే వచ్చి ఇటాలిక్, న్యూ వే వచ్చి ఎంఫసిస్ గురించి లాస్ట్ సెషన్ లో చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ సెషన్ లో మనం అండర్లైన్ అనే ట్యాగ్ ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. దానికోసం మనం ఒక నోట్ ప్యాడ్ తీసుకొని ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ క్లిక్ చేసి దీన్ని డెస్క్టాప్లో క్లాస్ ప్రోగ్రామ్స్ మీద అండర్లైన్ అనే దాన్ని underline.html, so caps letters lo do underline.html ani file name ichesi desktop lo class programs meeda save chestam. Chesin tarvata ippudu deeniki nenu ee class nundi nenu comment line kuda teeskuntunnanu. Program on ఇవి జనరల్ టెక్స్ట్ ట్యాగ్స్ కాబట్టి జనరల్ టెక్స్ట్ ట్యాగ్స్ కామెంట్స్ అనేటివి ఎలా ఉంటాయి, సి లాంగ్వేజ్కి ఎలా ఉంటాయి, ఈ హెచ్టిఎంఎల్కి ఎలా ఉంటాయని తెలియడానికి ఈ ప్రోగ్రామ్ నుండి నేను కామెంట్ లైన్ కూడా టైప్ చేస్తున్నాను. ఈ జనరల్ టెక్స్ట్ ట్యాగ్లో దేని గురించి అదంటే ఆన్ అండర్లైన్ అంతేకాకుండా అండర్లైన్తో పాటు ఇంకో ట్యాగ్ కూడా అండ్ స్ట్రైక్ కూడా చేసేస్తాం. దీంట్లో స్ట్రైక్ ట్యాగ్ అది ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఇది క్లోజ్ చేస్తాం. దిస్ ఈజ్ కామెంట్ లైన్. నెక్స్ట్ కమింగ్ టు దట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్. దిస్ ఈజ్ బేసిక్ ట్యాగ్. నెక్స్ట్ హెచ్ఈఏడి హెడ్ ట్యాగ్. Head tag. Next one, title. Within the title ఏం చేస్తున్నాం మనము అది రాస్తాం. ఇక్కడ ఏం తీసుకున్నానో అదే అండర్లైన్ స్ట్రైక్ ట్యాగ్ అనేది కాపీ చేసి దాన్ని నేను ఇక్కడ టైటిల్లో పెడతాను. ట్యాగ్ పెట్టి దీన్ని టైటిల్ని క్లోజ్ చేస్తాను. టైటిల్ని క్లోజ్ చేస్తా, తర్వాత హెడ్ క్లోజ్ చేస్తాను, / హెడ్ క్లోజ్ చేసి బాడీ తీసుకుంటాను. బాడీ ఆల్సో క్లోజ్డ్. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తాను. విత్ ఇన్ ద బాడీ ఈ బాడీ ట్యాగ్లో మనం ఏమైతే ట్యాగ్స్ ఇవ్వాలనుకున్నామో అవి ముందు నుంచి మనం ఏం చేస్తున్నామో బోల్డ్ ట్యాగ్ తీసుకుంటాం. దీంట్లో తెలుగు స్కిట్ ట్యూటోరియల్స్ అనే టెక్స్ట్ ఉంది కదా, దాన్ని నార్మల్గా తీసుకుంటాను. తీసుకొని ఈ ట్యాగ్ను క్లోజ్ చేస్తాం. బీ ట్యాగ్, బోల్డ్ ట్యాగ్ క్లోజ్. దీంట్లో ప్రతిదానికి నాకు ఇదే కావాలి, తెలుగు స్కిట్ ట్యూటోరియల్స్. దీన్ని కాపీ చేసుకొని నెక్స్ట్ బోల్డ్ ట్యాగ్ తర్వాత మనం యూజ్ చేసింది ఏంది, స్ట్రాంగ్ ఆ టెక్స్ట్ పెట్టి స్ట్రాంగ్ క్లోజ్ చేస్తాను. సిమిలర్లీ ఇటాలిక్ కదా తీసుకున్నాను, ఐ తీసుకొని అదే తెలుగు స్కిట్ ట్యూటోరియల్స్ అనేది తీసుకొని ఐ క్లోజ్ చేస్తాను. తర్వాత న్యూ వేలో వచ్చింది ఏం టెక్స్ట్, ఏం ట్యాగ్ అంటే ఈఎం ట్యాగ్. దీనికి టెక్స్ట్ పెట్టేసి ఈఎం క్లోజ్ చేస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే బోల్డ్ అనేది తెలుసు, స్ట్రాంగ్ తెలుసు, ఇటాలిక్ తెలుసు, ఎంఫసిస్ తెలుసు. ఈరోజు కొత్తగా నేర్చుకోబోతున్నది ఏంటంటే అండర్లైన్. అండర్లైన్లో ఫస్ట్ లెటర్ ఏమి యూ కాబట్టి యూ తీసుకొని అదే టెక్స్ట్ కాపీ చేసి అండర్లైన్ క్లోజ్ చేస్తాను అంటే యూ క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి కంట్రోల్ S సేవ్ చేసి నేను ఇప్పుడు బ్రౌజర్లో దీన్ని ఓపెన్ చేయబోతున్నాను. ఇది డెస్క్టాప్ లో ఉంది. దాంట్లో ఉంది క్లాస్ ప్రోగ్రామ్స్ లో. ఈరోజు నేను చేసింది ఏంది, అండర్లైన్ దిస్ ఈజ్ ద ఫైల్. ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్లో క్లిక్ గూగుల్ క్రోమ్ చేసామంటే వీటిలో మనం చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే H1 ట్యాగ్ అయితే ఆటోమేటిక్గా బ్రేక్ అనేది వస్తుంది. మిగతా వాటి అన్నిటికీ మనమే బ్రేక్ మనమే టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రేక్ ప్రతి లైన్కి ఎండ్లో ఏం చేయాలంటే బ్రేక్ ట్యాగ్ను మనం టైప్ చేసుకోవాలి. బ్రేక్ సిమిలర్లీ BR బ్రేక్ అనేది ఇస్తేనే నెక్స్ట్ లైన్కి మన టెక్స్ట్ అనేది పోతుంది. BR బ్రేక్ విధంగా చేసాము. ఇప్పుడు కంట్రోల్ S ఆల్ట్ ట్యాబ్కి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. చూడండి తెలుగు స్కిట్ ట్యుటోరియల్స్ ఫస్ట్ మీకు కనపడలేదు కదా, కనపడేటట్టు చూస్తాను. ఇది దిస్ ఈజ్ ద బోల్డ్ ఫస్ట్ ట్యాగ్, దిస్ ఈజ్ స్ట్రాంగ్, దిస్ బోత్ ఆర్ సేమ్. ఇవి రెండు ఒకటే ఫార్మాట్లో ఉంటాయి, కాకపోతే ఇది ఓల్డ్ వే, ఇది న్యూ వే. దిస్ ఈజ్ ఇటాలిక్, దిస్ ఈజ్ ఎంపసిస్. దీస్ టూ ఆర్ సేమ్ బట్ వన్ ఈజ్ ఓల్డ్ వే, అనదర్ వన్ ఈజ్ న్యూ వే. ఫస్ట్ వన్ ఇటాలిక్ ఈజ్ దిస్ ఈజ్ ఓల్డ్ వే, దిస్ ఈజ్ న్యూ వే ఎంపసిస్. ఇప్పుడు ఈరోజు చేసింది మనము తెలుగు స్కిట్ ట్యుటోరియల్స్ అని అండర్లైన్ ఉంది కదా, యూ అని పెట్టాం కదా. ఆ యూ అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ అండర్లైన్ ట్యాగ్. అండర్లైన్ ట్యాగ్ అనేది మనకు వచ్చింది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. నెక్స్ట్ కమింగ్ టు ద నోట్ ప్యాడ్. ఇక్కడ మనం ఈరోజు కొత్త ట్యాగ్ ఒకటి తెలుసుకోబోతున్నాం. ఆ ట్యాగ్ ఏంటంటే ఇంతవరకు మీకు ఈ జనరల్ టెక్స్ట్ ట్యాగ్లో ఎన్ని కంప్లీట్ చేసామంటే ఉన్నట్టు వరకు ఈఎం వరకు క్లోజ్ అయింది. ఈరోజు మనం చేసింది ఇది అండర్లైన్ ట్యాగ్. ఈ అండర్లైన్ ట్యాగ్ ఇప్పుడు కంప్లీట్ చేశాను, దాని మీద అది ప్రోగ్రామ్. అండర్లైన్ ట్యాగ్ జస్ట్ this is underline tag. this is underline tag. దాని మీద చేసిన ప్రోగ్రాము ఇదన్నమాట. డాక్యుమెంటేషన్ కోసం దీన్ని నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. this is the program. ఇప్పుడు నేను తీసుకోబోతున్న ట్యాగ్ ఏంటంటే స్ట్రైక్ ట్యాగ్. దిస్ ఈజ్ ద సిక్స్త్ వన్, స్ట్రైక్ ట్యాగ్. స్ట్రైక్ అంటే టెక్స్ట్ మీద ఒక గీత రావడాన్ని ఏమంటారంటే స్ట్రైక్ ట్యాగ్ అంటాం. స్ట్రైక్ ట్యాగ్ దీన్ని తెలుగు స్కిట్ ట్యుటోరియల్స్ అని చెప్పి తీసుకొని ఈ స్ట్రైక్ ట్యాగ్ అనేది ఎట్లా వస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఎస్ అని స్ట్రైక్ ట్యాగ్ తీసుకొని ఈ మ్యాటర్ ఏమైతే ఉందో అది తెలుగు స్కిట్ ట్యుటోరియల్స్ ఈ తెలుగు స్కిట్ ట్యుటోరియల్స్ తీసుకొని స్ట్రైక్ ట్యాగ్ క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. కంట్రోల్స్ ఎస్ ట్యాబ్లోకి వెళ్ళి ఆల్ ట్యాబ్ దీంట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. చూడండి కనపడలేదు కదా, ఇప్పుడు కనపడుతుంది. చూడండి ఇక్కడ ఇదేమో అండర్లైను టెక్స్ట్ కింద లైన్ వచ్చింది, ఇదేమో టెక్స్ట్ మీద వచ్చింది. ఓవర్ అంటే టెక్స్ట్ మీద స్ట్రైక్ అయింది ఒక లైన్. సో వీటన్నిటికీ మనం బాడీ టెక్స్ట్ అనేది ఇచ్చుకున్నాం అనుకోండి, టెక్స్ట్ కలర్ అని ఇస్తే మనకు నీట్గా తెలుస్తుంది అనమాట. డబుల్ కొటేషన్ సమ్ ఏదైనా రెడ్ కలరు ఏదైనా ఇస్తాను క్లోజ్ చేసి. ఇప్పుడు కంట్రోల్ ఎస్ అని చెప్పి ఆల్ ట్యాబ్లోకి వెళ్తాను, వీటికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. చూడండి ఇప్పుడు మనకు క్లియర్గా కనపడతాను ఈ టెక్స్ట్ కలర్ అనేది. ఇది మనం నేను డాక్యుమెంటేషన్ కోసం దీన్ని ఇక్కడ ప్రోగ్రామ్ని ఏం చేస్తానంటే ప్రోగ్రామ్ ఇది వచ్చేసి 20 ప్రోగ్రామ్. This is the strike Telugu SCIT Tutorials అనేది strike underline వచ్చింది. ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే వీటిలో మనం బోల్డ్ తీసుకుంటాం, బోల్డ్, అదేవిధంగా ఇటాలిక్ తీసుకుంటాం, అదేవిధంగా సమ్ అండర్లైన్ కూడా తీసుకుంటాం, అండర్లైన్. ఇప్పుడు నేను ఇదే టెక్స్ట్ తెలుగు స్కిట్ ట్యుటోరియల్స్ అనేది ఉంది కదా, దీన్ని ఇక్కడ కాపీ చేస్తే ఇప్పుడు యూ ఫస్ట్ ఉంది కాబట్టి యూ క్లోజ్ చేస్తాను, యూ క్లోజ్, తర్వాత ఐ క్లోజ్ చేస్తాను, ఫార్వర్డ్ స్లాష్ చేసి నెక్స్ట్ అదే బోల్డ్ క్లోజ్ చేస్తాను, ఇక్కడ బ్రేక్ ఇస్తా, పైన పైన కంపల్సరీగా బ్రేక్ ఇవ్వాలి. ఒక లైన్ అయిపోతాను, బ్రేక్ లేదనుకోండి మళ్ళీ మనకు అదే లైన్లో వచ్చేస్తుంది టెక్స్ట్. ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్ చేస్తాను, చూడండి లాస్ట్ లైన్, ఇప్పటి వరకు ఇవి రెండు వచ్చి బోల్డ్, ఈ రెండు లైన్స్ వచ్చి ఇటాలిక్, ఇది ఫస్ట్ లైన్ వచ్చి అండర్లైన్, ఇది వచ్చి స్ట్రైక్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే కొత్తగా ఒక లైన్ వస్తుంది, సేవ్ చేయలేదు దీన్ని, సో నేను ఇక్కడ సేవ్ చేయాలి. ఈ లైన్ని అక్కడ కాపీ చేసుకొని దీంట్లో కంట్రోల్ ఎస్ సేవ్ చేసి ఇప్పుడు ఆల్ ట్యాబ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను, జస్ట్ థర్డ్ లైన్ చూడండి, బ్రేక్, బ్రేక్ ఇక్కడ పెట్టాలి. సో కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్, జస్ట్ రిఫ్రెష్ చేస్తాను, కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్, రిఫ్రెష్ చేస్తాను. చూడండి దీని ఇది బోల్డ్గానూ వచ్చింది, ఇటాలిక్లోనూ వచ్చింది, అండర్లైన్ వచ్చింది, తెలుస్తూ ఉంది కదా. ఈ విధంగా మనము అన్నీ ఒకటే లైన్లో ఇచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు చివరి ఇచ్చిన దాంట్లో మనం ఏం చేసామంటే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. కాకపోతే ఇక్కడ చూడండి బోల్డ్ ఫస్ట్ ఇచ్చాము, ఆ బోల్డ్ లాస్ట్లో క్లోజ్ చేసాము, ఇటాలిక్ సెకండ్ ఇచ్చాము, ఆ లాస్ట్ కంటే ముందు దాంట్లో ఇటాలిక్ క్లోజ్ చేసాం, అండర్లైన్ అనేది ఇటాలిక్ తర్వాత ఇచ్చాం, అది ఫస్ట్ క్లోజ్ చేసాం. అంటే అండర్లైన్ ఫస్ట్ ఎడుంది లాస్ట్, ఇది దాన్ని క్లోజ్ చేసాం, ఇటాలిక్ తర్వాత ఇటాలిక్, బోల్డ్ తర్వాత బోల్డ్. ఈ బ్రేక్ అనేది అన్నిటికీ కామన్గా వస్తుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే అన్ని ట్యాగ్స్ కూడా ఒకటే లైన్కి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ స్ట్రైక్ కూడా ఇచ్చుకోవచ్చు కావాలంటే, స్ట్రైక్ ఇచ్చి చూస్తాం చూడండి, ఎస్ అని ఇచ్చి క్లోజ్ చేస్తాను. కాకపోతే మనం స్ట్రైక్ ముందు క్లోజ్ చేయాలి, స్ట్రైక్ క్లోజ్ చేసి కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. ఇదే లైన్కి ఇప్పుడు చూడండి మామూలుగా ఏముంది తెలుగు స్కిట్ ట్యుటోరియల్స్ అండర్లైన్ వచ్చింది, రిఫ్రెష్ చేశానంటే దాని మీదనే లైన్ వచ్చింది చూడండి, అండర్లైన్ కింద ఉండేది స్ట్రైక్ త్రూ అనేది ఆ లైన్ మీదనే వచ్చింది. ఈ విధంగా ఒకటే లైన్లో మనం బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్ అన్నీ ఇచ్చుకోవచ్చు. ఈ క్లాస్కి ఇంతేనండి, ఇది ఈ క్లాస్కు ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.